జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఇక్కడ ఎంతో ప్రసిద్ధి. గోదావరి తీరానికి చేరువలో కొలువైన కొంగు బంగారు క్షేత్రం. ధర్మపురి నియోజకవర్గానికి రాజకీయాల్లోనూ ప్రత్యేక స్థానమే ఉంది. గత ఎన్నికల్లో కౌంటింగ్ అవకతవకలు జరిగాయి అనే ఆరోపణలు ఉన్నాయి. కొప్పుల ఈశ్వర్పై ప్రత్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. కేవలం 300 ఓట్ల తేడాతో కొప్పుల విజయం సాధించి మంత్రి కూడా అయ్యారు. దీనిపై అడ్లూరి హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ను కొట్టేయాలని ఈశ్వర్ కోరగా హైకోర్టులో చుక్కెదురైంది. ఆ తర్వాత ఆయన సుప్రీం కూడా ఆశ్రయించారు. ఇరువురి వాదనలు విన్న సుప్రీంకోర్టు కొప్పుల పిటిషన్ను డిస్మిస్ చేసింది. ధర్మపురిలో గత ఎన్నికల రాజకీయాలు ఇలా ఉంటే మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఏ విధంగా ఉండనున్నాయి? ఈశ్వర్ మరోసారి విజయం సాధిస్తారా, లేదంటే అడ్లూరికి ఈసారి జనం పట్టం కడతారా? బిగ్ టీవీ డీటెయిల్డ్ ఎక్స్క్లూజివ్ సర్వేలో ఏం తెలింది? ఆ డీటెయిల్స్ చూసే ముందు గత ఎన్నికల ఫలితాలను ఓసారి చూద్దాం. ధర్మపురిలో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్, కాంగ్రెస్ నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పోటీ చేశారు. హోరాహోరీ ఫలితం వెలువడింది. కేవలం 1% ఓటుతో రిజల్ట్ తారుమారైంది. బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు 70,500 పైగా ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు 70,138 ఓట్లు పోలయ్యాయి. దాదాపు 300 ఓట్ల తేడాతో ఫలితం చేజారింది. ఆ తర్వాత అడ్లూరి రీకౌంటింగ్కు విజ్ఞప్తి చేశారు. అయినా అధికారులు సహకరించలేదని హైకోర్టును ఆశ్రయించారు. ఆ మ్యాటర్ ఇంకా హైకోర్టు పరిధిలోనే కొనసాగుతుంది. అప్పట్లో బీఆర్ఎస్కి 43%, కాంగ్రెస్ పార్టీకి 42% ఓట్లు పోలయ్యాయి. ధర్మపురి నియోజకవర్గంలో పొలిటికల్ సీనియర్గా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో ముందుగా కొప్పుల ఈశ్వర్కి సంబంధించినటువంటి పాజిటివ్ అంశాలేంటి, మైనస్ అంశాలేంటో ఒకసారి చూస్తే, కొప్పుల ఈశ్వర్కి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్, ఎస్సీ గిరిజన బీసీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉండడం ఈయనకి కలిసి వచ్చే అంశం. అయితే 2009, 2014, 2018 ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధించడం కూడా ఈయనకి కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది. నెక్స్ట్ చూస్తే నియోజకవర్గంలో 50-30 పడకల ఆసుపత్రులు కూడా ఈయన నిర్మాణం చేపట్టారు. ఇది కూడా ఆయన కలిసి వచ్చే అంశం. అయితే డిగ్రీ కాలేజీని కూడా ఈయన హయాంలోనే మంజూరు జరిగింది. సో ఇది కూడా ఈయనకి పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. ఇక కొప్పుల ట్రస్ట్ పేరుతో నిత్యం సేవా కార్యక్రమాలు చేయడం కూడా ఈయనకి కలిసి వచ్చేటటువంటి అంశాలు. అయితే ఇక మైనస్ పాయింట్స్ విషయంలోకి వెళ్దాం. మైనస్ పాయింట్లో వరుసగా గెలిచినా ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదనేటటువంటి ఒక వ్యతిరేకత అయితే ఈయనపైన ఉంది. నెక్స్ట్ మంత్రిగా పనిచేస్తున్నా జిల్లాకు పెద్దగా చేసింది ఏమీ ప్రత్యేకంగా లేదనేటటువంటి ఒక విమర్శ కూడా ఉంది. నెక్స్ట్ భూ కబ్జా ఆరోపణలు కూడా ఈ మధ్యకాలంలో విరివిగా వినిపిస్తూ ఉండేటువంటి పరిస్థితి ఉంది. నెక్స్ట్ ఎస్ఆర్ఎస్పి ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉన్నా సాగు తాగునీటి కష్టాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ చివరిగా చూస్తే సిద్దిపేట హైదరాబాద్ తాగునీటికి తరలింపుపై ప్రజలు, స్థానికంగా ఉన్న నియోజకవర్గ ప్రజల నుంచి ఆగ్రహం అయితే మాత్రం కొప్పుల ఈశ్వర్ పట్ల కనిపిస్తుంది. ఇది ఆయనకి సంబంధించినటువంటి పాజిటివ్ అండ్ మైనస్ పాయింట్స్. సో ఇదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి మరో నాయకుడు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి బాల్క సుమన్. సో బాల్క సుమన్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలు కూడా సేకరించే పరిస్థితి ప్రయత్నం చేసింది బిగ్ టీవీ. మరి ఈయనకి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్ చూస్తే తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి విభాగం నేతగా చురుకైన పాత్ర పోషిస్తూ చాలా ప్రాచుర్యం పొందిన వ్యక్తి. నెక్స్ట్ ధర్మపురి నుంచి పోటీ చేస్తారనేటటువంటి ఊహాగానాలు కూడా బలంగా వినిపించడం కూడా ఈయనకి కలిసి వచ్చేటటువంటి అంశాలుగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే అంటే ప్రజల్లో ఎక్కువగా ఉండడం, ఉద్యమ నాయకుడిగా ఉండడం కూడా ఈయనకి బాగా కలిసి వచ్చేటటువంటి అంశాలుగానే మా సర్వే రిపోర్ట్లో తెలుస్తూ వస్తుంది. ఇక ఇదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి పొలిటికల్ సినీరియాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కి సంబంధించినటువంటి పాజిటివ్ అంశాలకు సంబంధించి ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఆయనకి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్దాం. సో సర్వేలో వచ్చినటువంటి వివరాలు చూస్తే గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో పరాజయం పాలవడం, కేవలం 300 ఓట్లతో ఆయన ఓటం పాలవడం కూడా ఈయనకి బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంది ఈసారి. నెక్స్ట్ కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్గా కూడా పనిచేసిన అనుభవం కూడా ఈయనకి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. నెక్స్ట్ విషయంకి వస్తే జగిత్యాల జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఉండడం వల్ల కూడా ఆయనకి స్థానికంగా మంచి పట్టున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ అంశంకి వస్తే వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్ హామీలపై విస్తృతంగా ఇప్పటికే ఆయన బలంగా ప్రచారం చేస్తున్నారు. ఇది కూడా ఆయనకి కలిసి వచ్చే అవకాశం ఉంటే ఇక ఓటమికి కౌంటింగ్ అవకతవకలే కారణమనేటటువంటి భావన సర్వత్రా వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి. సో ఇవి ఈయనకి సంబంధించినటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కి సంబంధించినటువంటి గ్రౌండ్ డీటెయిల్స్. ఇక పొలిటికల్ సినేరియో 4,
భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు గడ్డం వివేక్ వెంకట స్వామి. సో గడ్డం వివేక్ వెంకట స్వామికి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ని ఒకసారి పరిశీలిద్దాం. సో ఆయనకు ఉండేటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటంటే, పెద్దపల్లి నుంచి 2009లో ఎంపీగా సేవలు అందించడంతో అక్కడ స్థానికంగా గట్టి పట్టు కనిపిస్తోంది. నెక్స్ట్ పాయింట్ విషయంకి వస్తే, వచ్చే ఎన్నికలకు అభ్యర్థిగా ప్రయత్నాలు ముందు నుంచే ఆయన స్టార్ట్ చేయడం కూడా ఆయనకి కలిసి వచ్చే అంశంగా కనిపిస్తుంది. నెక్స్ట్ పాయింట్, రాజకీయ కుటుంబ వారసత్వం. స్వర్గీయ వెంకటస్వామి కుమారుడిగా ఆయనకంటూ ప్రత్యేక ఐడెంటిటీ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇక ఆయనకు సంబంధించిన మైనస్ పాయింట్స్ చూస్తే, ప్రజల్లో నాన్ లోకల్ అనే భావన చాలా బలంగా కనిపిస్తూ ఉంది. సో రాజకీయాల్లో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో లోకల్ అండ్ నాన్ లోకల్ అనేది బలంగా పనిచేసే అవకాశం కనిపిస్తుంది. ఇది గడ్డం వివేక వెంకట స్వామికి సంబంధించినటువంటి డీటెయిల్స్. పొలిటికల్ సినారియో 5, కన్నం అంజయ్య భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు. ఇక కన్నం అంజయ్యకి సంబంధించినటువంటి పాజిటివ్ అంశాలు ఏంటో, ప్లస్ పాయింట్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. 2 దశాబ్దాలుగా రాజకీయాల్లో చురుగ్గా ఉండడం ఈయనకి కలిసి వచ్చేటువంటి అంశమైతే, 2 సార్లు పోటీ చేసి ఓడిపోవడంతో కొంతవరకు ఆయన పైన సానుభూతి కూడా బాగా సర్వత్రా కనిపిస్తున్నటువంటి పరిస్థితుంది. నెక్స్ట్, నియోజకవర్గ ఇన్ఛార్జిగా శ్రేణుల్లో మంచి పట్టునైతే సంపాదించినటువంటి పరిస్థితి. అంటే ఒకసారి కూడా గెలవకపోవడంతో ఆయనపైన పెద్దగా నెగిటివ్ అంశాలు అయితే మాత్రం సర్వేలో ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి. ఇక నియోజకవర్గంలో కులాల వారీగా ఉండేటటువంటి క్యాస్ట్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఈ నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏకంగా 18% మంది ఉంటే, 300 కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు 15% మంది ఉన్నారు, గౌడ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు 10% మంది ఉంటే, ముదిరాజ్ కమ్యూనిటీ 9% మంది ఉన్నారు. ఇక నేత కాని వాళ్ళు 7%, మాల సామాజిక వర్గం 7% ఉంటే, యాదవ 5% ఇక్కడ ఈ నియోజకవర్గంలో కనిపిస్తున్నారు. అంటే క్యాస్ట్ పాలిటిక్స్ విషయంలో మాదిగల జనాభా ధర్మపురి నియోజకవర్గంలో దాదాపు 18% ఉంది. వాళ్ళలో కాంగ్రెస్కు 50% మంది మద్దతు ఇస్తున్నారు, బీఆర్ఎస్కి 40% మంది సపోర్ట్ చేస్తుంటే, కాంగ్రెస్ క్యాండిడేట్ అడ్లూరికి ఆ వర్గంలో మంచి పలుకుబడి ఉండటమే అందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. మరోవైపు దళిత బంధు పథకం అమలు వైఫల్యం బీఆర్ఎస్కు మైనస్గా మారే అవకాశాలు కనిపిస్తుంది. ఇక 2 అతిపెద్ద కమ్యూనిటీ 300 కాపులు దాదాపు నియోజకవర్గంలో 15% మంది ఉన్నారు. వాళ్లలో బీఆర్ఎస్కు 50%, కాంగ్రెస్కు 40% సపోర్ట్ చేస్తున్నారు. 300 కాపు నాయకులు గులాబీ పార్టీలో ఉండడం వల్ల ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు. 10% మంది గౌడ్స్ ఉండగా బీఆర్ఎస్కు 60% మంది, కాంగ్రెస్కు 40% మంది అండగా నిలుస్తున్నారు. ఇప్పుడు పాజిబుల్ సినేరియో 1, అంటే ఎవరెవరు ఏ పార్టీ నుంచి పోటీలోకి దిగితే ఫలితాలు ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయో ఆ యాంగిల్లో చూస్తే, కొప్పుల ఈశ్వర్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వర్సెస్ గడ్డం వివేక్ వెంకటస్వామి, ఈ ముగ్గురు గనక నేరుగా బరిలోకి దిగితే అప్పుడు బీఆర్ఎస్కి 42%, కాంగ్రెస్కి 43%, బీజేపీకి 15% ఓట్లు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ధర్మపురిలో ముక్కోనొప్పు పోటీ కనిపిస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వైపు మొగ్గు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోవడం, అవకతవకలు జరిగాయనే ఆరోపణలు రావడం కాంగ్రెస్ అభ్యర్థికి ప్లస్ పాయింట్ అవుతోంది. ఈశ్వర్ మంత్రిగా ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదనే అభిప్రాయం కనిపిస్తోంది. ఇద్దరికీ ఒక కూడా 38% నుంచి 40% ఓటు బ్యాంకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి 1% ఓటుతో విజయం సాధించే అవకాశం ఉంది. అలాగే బీజేపీ అభ్యర్థిగా వివేక్ పోటీ చేస్తే ఆయనకు 15% ఓట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆయన తండ్రి వెంకటస్వామి రాజకీయ వారసత్వం కొంత మేరకు ఆయనకి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక పాజిబుల్ సినేరియో 2, కొప్పుల ఈశ్వర్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వర్సెస్ కన్నం అంజయ్య, వీళ్ళు ముగ్గురు గనక నేరుగా బరిలోకి దిగితే అప్పుడు బీఆర్ఎస్కి 43%, కాంగ్రెస్కు 45%, బీజేపీకి 8% ఓట్లు పడే అవకాశం ఉంది. ఇతరులకి కేవలం 4% ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే కొప్పుల ఈశ్వర్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వర్సెస్ కన్నం అంజయ్య మధ్య పోటీ ఉన్నప్పుడు, అంటే బీజేపీ అభ్యర్థి వివేక్ కాకుండా అంజయ్య పోటీ చేస్తే ఈ విధమైనటువంటి కాంబినేషన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థినే విజయం వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అడ్లూరికి 2% ఓటు బ్యాంకు అధికంగా వస్తుంది. ఈ కాంబోలో బీజేపీకి దాదాపు 7% ఓటు బ్యాంకు తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాజిబుల్ సినేరియో 3, బాల్క సుమన్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వర్సెస్ కన్న మంజయ్య,
వీళ్ళు ముగ్గురి గనక నేరుగా బరిలోకి దిగితే బీఆర్ఎస్కు 43%, కాంగ్రెస్కు 46%, బీజేపీకి 7% ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతరులకు 4% మాత్రమే ఓట్లు పోలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధర్మపురిలో బాల్క సుమన్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే దీన్ని పార్టీ వర్గాలు కానీ సుమన్కి సంబంధించిన వర్గాలు కానీ ఇప్పటికీ కూడా అఫీషియల్గా ధృవీకరించలేదు. ఒకవేళ పోటీకి గనక బాల్క సుమన్, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బీజేపీ నుంచి గనక కన్నం అంజయ్య పోటీ చేస్తే కాంగ్రెస్ అభ్యర్థినే విజయం వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అడ్లూరికి 46% ఓటు బ్యాంకు దక్కునే అవకాశం ఉంది. బాల్క సుమన్కు 43% ఓట్లు వచ్చే అవకాశం ఉన్నాయి. ఇక బీజేపీ అభ్యర్థి కన్నం అంజయ్య 7% పరిమితం అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్లో పోటీ ఉండే కాంగ్రెస్ అభ్యర్థి 3% ఓట్లతో విజయం సాధిస్తారు. పాజిబుల్ సినేరియో 4, బాల్క సుమన్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వర్సెస్ గడ్డం వివేక్ వెంకటస్వామి. వీళ్ళు ముగ్గురు కనుక నేరుగా పోటీలోకి దిగితే అప్పుడు బీఆర్ఎస్కు 45%, కాంగ్రెస్ పార్టీకి 42%, భారతీయ జనతా పార్టీకి 13% ఓట్లు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక 4వ సినారియోలో బాల్క సుమన్ వర్సెస్ అంటే ఈ కాంబినేషన్లో కనుక చూస్తే బాల్క సుమన్కు 3% ఓట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివేక్ ఓటు బ్యాంకు 2% తగ్గి 13కే పరిమితం కానుంది. కాంగ్రెస్ అభ్యర్థికి కూడా 1% ఓట్లు తగ్గి సుమన్కు 3% పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మొత్తానికి ధర్మపూరిలో ఎవరెవరు పోటీ చేసినా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టఫ్ ఫైట్ కనిపిస్తుంది. ఏ కాంబినేషన్లో చూసినా కాంగ్రెస్ అభ్యర్థికి కొంత మొగ్గు కనిపిస్తుంది. అదే సమయంలో బాల్క సుమన్కు కూడా మంచి ఆదరణ లభిస్తుంది. ఇది ధర్మపురికి సంబంధించినటువంటి డీటెయిల్స్.